हाई अंडी अंदर की नमस्कार वीडियो लो 10 वरकू ना मॉर्निंग रूटीन चूपिस्तू अलाने वो रेंडे रेसिपीस मना सब्सक्राइबर्स अरिगारंडी अभी कूडा शेर चेस्तू नेनु ई वीडियो स्टार्ट चेस्तुन्नानंडी मी अंदरिकी नच्चिनट्लयिते मन चैनल सब्सक्राइब चेयटम मात्रं मर्चिपोवद्दु ओक चिन्न लाइक चेयंडी मीरु इच्चे प्रति लाइक नाकु एंतो मोटिवेशन गा उंटुंदी अलाने ई वीडियो मीरु इंकोकलु चूसे अवकाशं मीरु वाळ्ळकु कल्पिंचिनट्टे మీరందరూ లైక్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి నేను లాస్ట్ వీడియోస్లో చాలాసార్లు నా మార్నింగ్ రొటీన్ చూపించానండి అందుకనే మార్నింగ్ 5కే లేగటం బయటంతా శుభ్రం చేసుకోవటం ఇల్లంతా క్లీన్ చేయటం మాత్రమే ఈ వీడియోలో చూపించట్లేదండి ఆ వీడియోస్లో ఎలా అయితే చేస్తానో సేమ్ అలానే చేస్తాను అంటే అలా చేసేసిన తర్వాత ఇప్పుడు నేను బయటికి వచ్చానండి ఇక్కడైతే కనుక 7:30 అయ్యింది ఈ బర్డ్స్ చక్కగా వచ్చేసండి ఈ పిచ్చుకలు అండి పిచ్చుకలు వచ్చేసి మనం కట్టిన వరికంకులు ఉన్నాయి కదా అవి చక్కగా తినేసేసి అంటే వాటి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి అవి వెళ్ళిపోతున్నాయి పూజ అయితే కనుక ఎటు కంప్లీట్ అయిపోయింది నేను మార్నింగ్ ఇది శుభ్రం చేసి పెట్టేశాను కానీ వీటిల్లో పూలు వేయటం మర్చిపోయాను వీటిల్లో పూలు వేస్తూ మొన్న మౌనిక గారు నాకు మెసేజ్ చేశారండి దాని గురించి మాట్లాడుతున్నాను నమస్కారం మౌనిక గారు మీరు అడిగిన దానికి నా ఆన్సర్ ఏంటంటే మేడం మీ వీడియోస్ చాలా బాగుంటాయి మీరు కనిపించరు మీ పిల్లలు కనిపించరు అలానే మీ పూజా మందిరం కూడా చూపించరు అని మీరన్నది నిజమేనండి ఫస్ట్ వచ్చేసి నేను కనిపించటం గురించి మాట్లాడితే కనుక నేను యూట్యూబ్ ఛానల్ పెడతాను అన్నప్పుడు మాత్రం మా ఫ్యామిలీలో వాళ్ళు ఎవ్వరూ రిస్ట్రిక్షన్స్ పెట్టలేదండి కాకపోతే నేనే కనిపించకుండా చేస్తాను అని మాత్రం వాళ్ళతో చెప్పాను అలా చెప్పి ఇప్పుడు నేను కనిపిస్తాను అని అడగటం మాత్రం కరెక్ట్ కాదు అని నాకు అనిపిస్తుంది ఈ ఛానల్ మంచి సక్సెస్ అయ్యి మీ అందరి ప్రేమ అభిమానాలు నాకు తోడుంటే కనుక తప్పకుండా వాళ్ళే నాకు ఆ పర్మిషన్ ఇస్తారని నేను అనుకుంటున్నాను అప్పుడు తప్పకుండా నేను కనిపిస్తాను అలానే ఇక మా పిల్లల గురించి అయితే కనుక వాళ్ళని తప్పకుండా మీకు చూపిస్తాను ఆల్రెడీ కొన్ని వీడియోస్లో అంటే 1-2 వీడియోస్లో వాళ్ళు కనిపించారు కూడా నెక్స్ట్ వచ్చేసి మీ పూజా మందిరాన్ని అస్సలు చూయించరు అని అడిగారు కదండి అదేం కాదండి నేను పూజ చేసుకునేటప్పుడు వీడియో తీస్తూ ఉంటుంటే నా ధ్యాస మొత్తం ఆ వీడియో మీదే ఉంటుందండి అందుకని మాత్రం భక్తిగా పూజ చేసుకుంటాను తప్పితే అంతకు తప్పితే వేరే ఏమీ లేదు మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఒక్కొక్కసారి కొన్ని పనులు ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేద్దాం అనుకున్నా ఎక్కడో ఒక పని మాత్రం మర్చిపోతూ ఉంటారండి నేనైతే కనుక ఈ సామాన్లన్నీ నీట్గా కడిగి పెట్టేటప్పుడే అనుకున్నాను మర్చిపోకుండా పూలు వేసిన తర్వాతే పూజ స్టార్ట్ చేద్దామని కానీ కరెక్ట్గా మర్చిపోయానండి పూజ అయిపోయిన తర్వాత దీంట్లో పూలు వేసేసి చక్కగా పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఇల్లంతా ధూపం వేసేసుకుని నేను కిచెన్లో ఫస్ట్ చేసే పని ఏది అంటే కిచెన్ మొత్తం క్లీన్ చేసేసి పూజ చేసుకున్న తర్వాత ఇలా పాలు కాచేసుకుంటారండి అంటే గిన్నెలు అవన్నీ నైటతో వేసుకొని ఇల్లంతా అంటే వంటగదంతా క్లీన్ చేసేసుకుంటా కాబట్టి ముందుగా పాలు కాచేసుకుంటాను తర్వాత పిల్లలకు నేను అంటే ఎప్పుడూ మార్నింగ్ పాలే ఇస్తానండి ఈ సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మాత్రం వాళ్ళకి ఇలా రాగి జావ ఇస్తున్నాను రాగి జావ అయితే కనుక వీళ్ళకి మజ్జి కలిపి ఇవ్వనండి ఈ రాగి జావలో కొద్దిగా పాలు బెల్లం కలిపి మాత్రం ఇస్తాను కానీ మంచి స్ట్రెంగ్త్ అండి చాలా బాగుంటుంది ఈ దీన్ని రాగి జావ అంటాం కంటే రాగి పాయసం అంటే మాత్రం కరెక్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని నేను ప్రిపేర్ చేసేసి వాళ్ళ కోసం పక్కన పెట్టేశాను పిల్లలకైతే ఒక 4 డేస్ హాలిడేస్ వచ్చేసినాయండి వాళ్ళకి వాళ్ళైతే ఇప్పుడే లేచారు వాళ్ళు రెడీ అవుతున్నారు ఈలోపు పాలు కాచేసి వాళ్ళకి రాగిజావ కూడా రెడీ చేసేసి పక్కన పెట్టేశాను ఓ మంచి కాఫీ తీసుకొని వెళ్తున్నాను ఇప్పుడు ఈ కాఫీ తాగేసిన తర్వాత ఇంకా వాళ్ళ పని చూస్తాను కానీ నేను వాళ్ళు రోజు లేచిన తర్వాత ఓ చిన్న గ్లాసు వేడినీళ్ళు ఇచ్చి తర్వాతే డ్రై ఫ్రూట్స్ ఇస్తానండి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి రోజు ఒక 5 బాదం పప్పు నానబెట్టిన ఒక ఎండు ఖర్జూర అలానే ఒక డేట్ ఇస్తాను కానీ ఒక సాటర్డే సండే మాత్రం ఇన్ని డ్రై ఫ్రూట్స్ ఇస్తానండి వాళ్ళని రోజు తినమన్నా సరే వాళ్ళు గొడవ చేస్తూ మీరు తినమంటారు అందుకని వారంలో శనివారం ఆదివారం మాత్రం తింటారా అని వాళ్ళతో ఒప్పందం చేసుకొని మరి నేను వాళ్ళకి ఇస్తానండి ఇలా అయితే కనకంటే వారంలో రోజు తినవసరం లేదు 2 రోజులే కాదా అని చక్కగా వాళ్ళు తినేస్తారు వీక్లీ 2 టైమ్స్ ఇంత హెల్దీ ఫుడ్ ఇచ్చినా సరే వాళ్ళకి సరిపోతుంది
తర్వాత వాళ్ళు పడుకొని లేచిన రూమ్ అంతా క్లీన్ చేసేసి బెడ్షీట్స్ అన్నీ ఫోల్డ్ చేసి పెట్టేసిన తర్వాత వాళ్ళకి అంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళకి ఈ రాగి జావ ఇచ్చేస్తున్నానండి. ఇది కూడా కొద్దిగానే ఇస్తున్నాను, మరీ ఎక్కువ ఇవ్వనండి, ఎందుకంటే ఆల్రెడీ ఒక బనానా డ్రై ఫ్రూట్స్ తిన్నారు కాబట్టి ఇది ఇస్తున్నాను. కానీ పిల్లలకి మీరు ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. అలానే పెద్దవాళ్ళు కూడా తాగొచ్చు, చాలా బలం అండి. దీంట్లో బెల్లం పాలు అలానే రాగిపిండి ఉంది కాబట్టి చాలా మంచిది. పిల్లలకి ఇప్పుడు ఇవి ఇచ్చేసిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీ పిండిలో కొద్దిగా జీలకర్ర, అలానే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా సాల్ట్ మొత్తం ఇలా వేసి కలిపేసేసి ముందుగా పక్కన పెట్టేసుకుంటానండి. అంటే ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్రలో ఇడ్లీ పిండిని ఒక హాఫ్ అన్ అవర్ని ఇలా నానబెట్టేస్తాను. అసలైతే నేను బ్రేక్ఫాస్ట్లోకి చిన్న చిన్న పునుగులు వేద్దాం అనుకుంటున్నానండి, కానీ సమ్మర్ కదా ఆయిల్ ఫుడ్ అంత మంచిది కాదని చెప్పేసి గుంత పొంగనాలు వేద్దాం అనుకుంటున్నాను. దానికోసం నేను పిండిని ముందుగానే ఇలా ప్రిపేర్ చేసి పెట్టేస్తాను. అందులో ఈ పొంగనాలు అంటే కనుక మా పెద్దబాబుకు చాలా ఇష్టం, అందుకని నేను ఈ పిండి కలిపేసి ముందుగా పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఈ పొంగనాల్లోనికి ఉల్లికారం అయితే చాలా బాగుంటుందండి. చెప్పాను కదా మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు రెండు రెసిపీస్ని అడిగారు, వాటిని పోస్ట్ చేస్తున్నానని. వాళ్ళ కోసమే నేను ఉల్లికారం చేయకుండా ఇలా ఈ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. అడిగింది ఎవరో కాదండి, రోహిణి గారు. నమస్కారం రోహిణి గారు, మీరు అడిగిన పల్లీ చట్నీ నేను ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా శనగగింజల్ని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేయించిన శనగపప్పును కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ రెండింటిని తీసి పక్కన పెట్టేసి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఇలా అల్లం ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. అల్లం ముక్కలు అలానే పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండును వేసేసుకొని ఇవి కూడా బాగా మగ్గనివ్వండి ఈ ఆయిల్లో. నేనైతే కనుక చింతపండు వేయనండి, కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటాను, కానీ అందరి కోసం కాబట్టి ఇలా చింతపండు యాడ్ చేస్తున్నానండి. హెల్త్ పరంగా అయితే కనుక నేను ఆ నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటాను. ఈ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకుంటాను. అంటే ఇందాక వేయించిన శనగగింజలున్నాయి కదా, వాటిలో వేసేసుకుని అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసి ఇలా తాలింపు పెట్టేసుకుంటున్నానండి. ఇలా తాలింపు పెట్టేసేసుకుని దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత చట్నీని ప్రిపేర్ చేసుకుంటారండి. అంటే తాలింపు మొత్తం ఆరిపోయిన తర్వాత ఈ గింజలు మొత్తం మిక్సీ వేస్తాను కదా, అప్పుడు ఈ ఆరిపోయిన తాలింపులోకి మిక్సీ వేసుకున్న చట్నీని మొత్తం కలిపేసుకుంటాను. ఇప్పుడైతే కనుక ఈ శనగగింజల్లోకి కొద్దిగా జీలకర్ర, అలానే 3 వెల్లుల్లి రెబ్బలు, దీనికి తగినంతగా సాల్ట్ వేసుకొని మొత్తం మిక్సీ పట్టేసుకుంటాను. చట్నీ అయితే కనుక నేను కొద్దిగా లూజ్గానే ఇష్టపడతానండి. ఇలా వాటర్ కొద్దిగా వేసేసుకొని చట్నీ లూజ్గానే చేసుకుంటాను, కానీ చట్నీ మాత్రం చాలా బాగుంటుంది ఇలా వేస్తే. మీకు కావాలనుకుంటే కనుక ఈ మిక్సీ పట్టే ముందు దీంట్లో కొద్దిగా కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ కొబ్బరి చట్నీ అనేది దీంట్లో బాగుండదండి, ఇడ్లీలో అయితే కనుక చాలా బాగుంటుంది. నేను లాస్ట్ టైం పోస్ట్ చేసిన వీడియోలో ఈ వర్క్ మొత్తం చేసా కదండి, ఆ రోజు ఈవినింగ్ అయిపోవటం వల్ల ఇవి సరిగ్గా ఎండలేదండి. నైట్ ఇలానే పెట్టేశాను. ఇప్పుడు వీటిని తీసేసి మధ్యాహ్నం దాకా కాదండి, సాయంత్రం 4 గంటల దాకా ఎండలో ఇలానే పెట్టేస్తాను. అందుకని బయట కూడా ఆల్రెడీ ఎండ వచ్చేసింది కాబట్టి, అంటే వెనక వైపు ఎండ రాదండి, ముందు ఇలా ఎండ వచ్చేసింది కాబట్టి నిన్న కట్ చేసుకున్న ఈ కొబ్బరి ముక్కల్ని అలానే ఎండుమిరపకాయల్ని వెల్లుల్లిపాయల్ని మొత్తం ఇలా ఎండలో పెట్టేస్తున్నాను. అంటే ఇప్పటికి ఈ పని అయిపోతుంది. అలానే నన్ను ప్రియా గారు ఎప్పుడో ఒక క్వశ్చన్ అడిగారండి, ఏంటంటే మీరు పొద్దాక పని చేసుకుంటూ ఉంటారు కదా, నిలబడి అలా కంటిన్యూస్గా పనిచేయడం వల్ల మీకు కాలు నొప్పులు రావా, వస్తే ఒకవేళ మీరు ఎలాంటి టిప్స్ ఫాలో అవుతారని అడిగారండి. యాక్చువల్గా నేనైతే కనుక నెక్స్ట్ వీడియోలో చెప్తాను అని చెప్పానండి, కానీ నేను గుర్తులేక చెప్పలేదు. పాప మళ్ళీ ఆవిడ అదే మెసేజ్ చేశారండి, నమస్కారం ప్రియా గారు, నాకైతే కనుక కంటిన్యూస్గా అలా నించొని పనిచేయటం వలన పెద్దగా కాలు నొప్పులు అని ఏమీ అనిపించవు, కానీ ఎప్పుడైనా అలా అనిపించినప్పుడు ఆ పని మాత్రం అక్కడితో వదిలేసేసి హాల్లోకి వచ్చి ఒక 5 మినిట్స్ కూర్చొని మంచి సాంగ్స్ విని కొద్దిగా రిలాక్స్ అయ్యి మళ్ళీ ఆ పని కంటిన్యూ చేస్తాను. కానీ ఎప్పుడైనా సరే కాలు నొప్పులు, అంటే వర్క్ ఎక్కువైపోయి కాలు నొప్పులు అనిపించినప్పుడు మాత్రం నేను కాళ్ళ కింద అంటే పాదాల కింద ఒక మెత్తటి క్లాత్ వేసుకొని మాత్రం నేను పనిచేసుకుంటానండి. ఇది కాళ్ళు నొప్పులు అనిపించినప్పుడే కాదండి, నేను కిచెన్లో కంటిన్యూస్గా ఈ క్లాత్ వేసుకొని నేను పనిచేసుకుంటాను, అందుకనే ఏమో కానీ నాకు పెద్దగా కాళ్ళు నొప్పులు అని అనిపించవు. మేమైతే ముందుగానే టిఫిన్ చేసేసామండి. పిల్లలైతే కనుక డ్రై ఫ్రూట్స్ రాగి జావా తాగారు కాబట్టి
వాళ్ళకి ఇప్పుడు అంటే కొద్దిగా లేట్గా టిఫిన్ వేసి పెడుతున్నాను. కానీ ఈ గుంత పొంగనాల్లో ఉల్లికారం అయితే కనుక చాలా బాగుంటుంది. పిల్లలు తినరు కానండి, అంటే ఆ టేస్ట్ వాళ్ళకి నచ్చదు. కానీ పెద్దవాళ్ళకైతే మాత్రం ఉల్లికారంతో గుంత పొంగనాలు చాలా బాగుంటాయి. అది కూడా అంటే ఆ రెసిపీ కూడా మీకు నేను ఒకసారి పోస్ట్ చేస్తాను. ఇంతవరకు అయితే నా మార్నింగ్ రొటీన్ అయిపోయిందండి. ఇది నేను ఆఫ్టర్నూన్ భోజనం చేసేసిన తర్వాత అంటే ఈవినింగ్ టైము ఈ వీడియో తీశాను. మీకు ఎవరికైనా యూజ్ అవుద్దేమో అనుకొని ఈ మిరపళ్ళ పచ్చడి షూట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశానండి. సీజన్ లాస్ట్లో కదా మిరపళ్ళు కొద్దిగానే దొరికాయండి. అదీ కాక నేను కేజీనే తెమ్మన్నాను. కానీ మిరపళ్ళు తీసుకునేటప్పుడు మెత్తగా కాకుండా కొద్దిగా గట్టిగా ఉండే మిరపకాయలనే తీసుకోవాలి. వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అంటే ఇవి కేజీ మిరపకాయలండి, కేజీ మిరపకాయలకి నేను 200 గ్రాముల చింతపండుని వేస్తున్నాను. కానీ ఈ చింతపండు అనేది బయట షాప్స్లో తీసుకున్నది కాదండి, చెట్టు చింతపండు అంటారు కదా, మొన్న మీకు వీడియోస్లో కూడా చూపించాను, అత్తయ్య గారు వాళ్ళు పంపించారని ఆ చింతపండు అండి. కానీ దీంతో చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. అట్లానే దీంట్లో కొద్దిగా సాల్ట్ అలానే పసుపును కూడా యాడ్ చేసేసి మొత్తం కలిపేసేసి ముందుగా దీన్ని ఊరబెట్టేసుకుంటున్నాను. అందుకని ఇప్పుడు అంటే మీకు ఏదన్నా యూజ్ అవుద్దేమో అని చెప్పి ఈ చట్నీ కూడా చూపిస్తున్నాను. కానీ మిరపళ్ళ పచ్చడి చాలా వేడి చేస్తుందండి, కానీ బాగుంటుంది. అందుకని నేను కేజీ మాత్రమే తెప్పించి పెడుతున్నాను. ఇప్పుడు పచ్చడి ఏవైనా సరే నెల నెలలు సంవత్సరాలు సంవత్సరాలు పెట్టుకుంటే బాగుండట్లేదండి. అందుకని నేను ఎప్పుడైనా సరే ఇలా కొద్దిగా తెప్పించేసి ఒక 2-3 నెలలకు సరిపడా మాత్రం పెట్టుకుంటాను. వీళ్ళైతే ఆడుకోవడానికి కిందకి వెళ్తామంటున్నారు, ఒక 1 అవర్లో వచ్చేస్తానని. నేనైతే కనుక అందుకని వీళ్ళకి ఫాస్ట్గా కొద్దిగా పుచ్చకాయ జ్యూస్ చేసి ఇచ్చేస్తున్నాను. బాగా ఎండగా ఉంది కదండి, ఈ టైంలో ఈ జ్యూస్ తాగితే మాత్రం మంచి రిలీఫ్ వస్తుంది. ఈ జ్యూస్ తాగేసేసి కిందకి వెళ్ళమని చెప్పాను, వాళ్ళు ఓకే అన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఈ జ్యూస్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవి కూడా చేసేసుకొని మన సబ్స్క్రైబర్స్ ఒకరు అడిగారండి, బెల్లంతో పిల్లలకి మంచి హెల్దీ రెసిపీ ఏమైనా సరే చేసి చూపించండి అని చెప్పి ఇప్పుడు నేను ఆవిడ గారి కోసమే ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను. అదేకాక పిల్లలకు తినడానికి కూడా స్నాక్స్ ఏమీ లేవు పిల్లల కోసం, ప్లస్ ఆవిడ అడిగారు కదా అందుకని ఈ వీడియో షూట్ చేసి మరీ పోస్ట్ చేస్తున్నాను. పిల్లలైతే కనుక చక్కగా కింద ఆడుకుంటున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 5 అయిందండి, కొద్దిగా ఎండగా కూడా ఉంది, అయినా సరే నేను పంపించేశాను. తర్వాత మంచి గుమ్మడికాయ ఉంటుంది చూసారా అండి, చాలా బాగుంటుంది, అంటే హెల్త్ పరంగా చాలా మంచిదండి. నేను పిల్లలకి మంత్లీ వన్స్ అయినా సరే ఈ మంచి గుమ్మడికాయతో ఇలా రెసిపీ చేసి మాత్రం వాళ్ళకి పెడతాను నేను. ఇవి మన సూపర్ మార్కెట్లో అయితే చక్కగా దొరుకుతాయి. గుమ్మడికాయని పైన పేలు మొత్తం తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మన పిల్లలు తినే స్వీట్నెస్కి సరిపడా కొద్దిగా బెల్లం వేసుకొని అలానే దీంట్లో నెయ్యి కూడా యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటే కనుక గుమ్మడికాయలో ఉన్న వాటర్ మొత్తం ఇలా బయటకు వచ్చేస్తుందండి. ఈ వాటర్ పోయేదాకా ఈ వాటర్లో నెయ్యిలో, అలానే మనం బెల్లం వేసాం కదా దాంట్లో, ఈ మూడిటిలో ముక్కలు ఇలా మెత్తగా ఉడికిపోతాయి. ఇలా ఉడికిపోయిన ముక్కల్లో కొద్దిగా యాలకుల పౌడర్ యాడ్ చేసుకొని పిల్లలకు కనుక పెడితే చాలా మంచిదండి, స్వీట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చేసేసిన తర్వాత దీంట్లో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చండి, పిస్తా, బాదం, అలానే జీడిపప్పు, పుచ్చపప్పు, పిల్లలు ఏవి తింటే అవి చక్కగా యాడ్ చేసేసి వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ స్వీట్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పటికైతే ఈ వీడియో నేను పోస్ట్ చేసేస్తున్నానండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ.